మనకి శాస్త్రంలో ఒక ప్రధానమైనటువంటి పదం ఉంది, శ్రద్ధ అని. శ్రద్ధ అనేటటువంటి మాటకి అర్థాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకని నేను ఈ మాట అంటున్నానంటే, శ్రద్ధ విహిత కర్మాచరణమునందు కన్నా కూడా యథార్థమునకు నిషిద్ధ కర్మయందు ఎక్కువ తాదాత్మ్యతతో అనుష్ఠిస్తారు. అంతమాత్రం చేత అది శ్రద్ధ కాదు. ఉదాహరణకి, తెల్లవారుజామున నిద్ర లేవాలి అని శాస్త్రం చెప్తోంది. నిద్ర లేచినప్పుడు ఎలా నిద్ర లేవాలి, ఎలా ప్రవర్తించాలి శాస్త్రం చెప్తోంది. కానీ చెయ్యవలసిన పని చేసేటప్పుడు శాస్త్రాన్ని సక్రమంగా పాటించామా, శ్రద్ధగా చేశామా లేదా అన్నది పక్కన పెట్టండి. నిషిద్ధ కర్మని చేసేటప్పుడు మాత్రం పరమ జాగ్రత్తతో ఎంతో శ్రద్ధగా చేసినట్లు కనపడుతుంది. అంతమాత్రం చేత అతను శ్రద్ధావంతుడు అని పిలవచ్చా? ఉదాహరణకి, ఒక వ్యక్తి పూజ చేసుకుంటున్నాడు. పూజ చేసేటప్పుడు అతను ఎలా పూజ చెయ్యాలో అలా చెయ్యడం లేదు, శ్రద్ధ లేదు. కానీ ఒక దొంగతనం చేసే వ్యక్తి ఉన్నాడు, ఇతరుల యొక్క జేబులు కత్తిరించేవాడు. వాడు ఎప్పుడు ఎవరి జేబు కత్తిరించినా ఇన్ని జేబు దొంగతనాలు సక్రమంగా చేశాను, ఈ ఒక్క జేబు దొంగతనం సక్రమంగా చేయకపోతే వచ్చిన నష్టమేముందని చెప్పి అజాగ్రత్తగా చేయడు. ఏ దొంగతనం చేసినా పరమ జాగ్రత్తగానే చేస్తాడు. ఎందుకంటే ఏ ఒక్క దొంగతనంలో అతను దొరికిపోయినా అతని వీపు వాచిపోతుంది. కాబట్టి ప్రతి దొంగతనం చాలా జాగ్రత్తగా చాలా మెళకువతో చేస్తాడు. అందుచేత అతను శ్రద్ధగా చేస్తాడండి అని చెప్పచ్చా? శ్రద్ధ అన్న మాటకు అసలు యథార్థమైనటువంటి అర్థం ఏది అంటే, శంకర భగవత్పాదులు జగద్గురువులు మహాపురుషులు, కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా అవతరించి ఈ భూమండలం మీద తిరిగి వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టి అవైదికమైనటువంటి వాదనలను ఖండించినటువంటి స్వరూపం, పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపం. అందుకే శక్తి స్వరూపమైనటువంటి పరదేవతల నిరంతరము కదులుతూ భారతదేశమంతటా పాదచారి అయి పర్యటించారు. పరమశివుడై తనలో తాను రమిస్తూ అహం బ్రహ్మాస్మి స్థాయిలో నిలబడి లోకానికంతటికీ ఉపదేశం చేశారు. ఏకకాలమునందు రెండింటినీ నిర్వహించిన వారు కనుక వారిని పార్వతీ పరమేశ్వరుల సమాగమ స్వరూపము అని పిలుస్తారు. అటువంటి శంకర భగవత్పాదులు స్పృశించినటువంటి విషయం కానీ, శంకర భగవత్పాదులు చెప్పనటువంటిది కానీ, వారు చెయ్యనటువంటిది కానీ లోకంలో లేదు. అటువంటి శంకర భగవత్పాదులు శ్రద్ధ అనే మాట గురించి వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట చెప్తారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శ్రద్ధ అన్న మాటకు అర్థం అది. శ్రద్ధ అంటే శాస్త్రస్య శాస్త్రమునందు, గురువాక్యస్య గురువు యొక్క మాట యందు, సత్యబుద్ధ్యావధారణ ఈ రెండూ సత్యములే. వేదం నోటి వెంట వచ్చినటువంటిది కానీ, గురువుగారి నోటి వెంట వచ్చినటువంటి మాట కానీ, ఈ రెండు మాటలు కూడా పరమసత్యములు. అవి నిజమా కాదా అని నా బుద్ధి పెట్టి విచారణ చెయ్యవలసినటువంటి అవసరం లేదు. వారి నోటి వెంట వచ్చింది అంటే అది సత్యమే, అది నా ఉన్నతి కొరకే అని పరమ విశ్వాసంతో ఎవరు ప్రవర్తిస్తారో, ఎవరు ఆ రెండూ చెప్పినటువంటి మాటలని అనుష్ఠిస్తారో, వేదం చెప్పినటువంటి విషయాన్ని గురువుగారు చెప్పినటువంటి విషయాన్ని అనుష్ఠించినటువంటి వాడెవరో వాడు సాశ్రద్ధ కదితా సిద్ధి, శ్రద్ధ ఉన్నవాడు అని చెప్పబడతాడు. అటువంటి శ్రద్ధ ఉన్నవాడికి యయా వస్తూపలభ్యతే, అతనికి ఉన్నటువంటి శ్రద్ధ కారణం చేత ఆ గురుభక్తి శాస్త్రమునందు ఉన్నటువంటి భక్తి కారణముగా ఆయన పొందలేనిది అన్నది లోకంలో ఉండదు. ఆయన ధార్మికమైనటువంటి కోరికలు తప్ప అధార్మికమైనటువంటి కోరికలు కోరడు కనుక శాస్త్రమునందు గురువునందు అనితరమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడి జీవితము ధార్మికంగానే ఉంటుంది కనుక అటువంటి వాడు కోరినటువంటి కోరికలను అనుగ్రహించడంలో భగవంతుడు ఎంతమాత్రమూ వినుదీయడు. ఆ కారణం చేత అటువంటి వాడు సమస్తమైన ఈప్సితములను పొందుతాడు. కాబట్టి దానికి శ్రద్ధ అని పేరు.
తప్ప శ్రద్ధ అన్న మాటలోకి ఇక ఏ ఇతర విషయాన్ని తీసుకొచ్చి చొప్పించడమూ సాధ్యం కాదు. ఈ శ్రద్ధ అన్న మాట ఒకటికి 10 మార్లు మన కావ్యాలలో పురాణాలలో నిరూపింపబడుతుంది. ఎంత శ్రద్ధాభక్తులు కలిగినటువంటి వారై ఉంటారంటే, ఒకప్పుడు శంకర భగవత్పాదులు నదికి ఈవలి ఒడ్డున ఉన్నారు, నదికి ఆవలి ఒడ్డున శిష్యుడు ఉన్నాడు. యథాలాపంగా శంకరాచార్యులు వారు శిష్యుణ్ణి పిలిచి ఇలారా అన్నారు. ఇలారా అంటే శంకరాచార్యులు వారి ఉద్దేశ్యం నదిని దాటి రమ్మని. కానీ శిష్యుడు, గురువుగారు నన్ను ఇలా రమ్మన్నారు, నేను అలా రావడానికి వీల్లేదు, గురువుగారు ఎలా రమ్మన్నారో అలాగే వస్తాను, గురువుగారి మాట కన్నా నాకు శిరోధార్యం ఇంకొకటి లేదు అని ఆ నది మించి నడిచొస్తున్నాడు. అతని యొక్క శ్రద్ధకి, అతనికి గురువు యొక్క మాట యందు ఉన్నటువంటి విశ్వాసమునకు ఆ శిష్యుని యొక్క పాదము నది మీద ఎక్కడ పడుతోందో అక్కడ అందులోంచి పద్మములు ఉద్భవించి శిష్యుని యొక్క పాదములను వహించాయి. పద్మముల చేత వహింపబడినటువంటి పాదములు కలిగినటువంటి వాడు కనుక ఆయనకి పద్మపాదాచార్య అని పేరొచ్చింది. శంకరాచార్యుల వారి ప్రధానమైన 4 శిష్యుల్లో పద్మపాదాచార్యుల వారు ఒకరు. శ్రద్ధ అన్న మాటకు అర్థం అంత గంభీరంగా ఉంటుంది. శాస్త్రాన్ని నమ్మి బ్రతుకుతారు. శ్రీరామాయణంలో సీతమ్మ తల్లి సాక్షాత్ పరదేవతాస్వరూపిణి. ఆ లలితాపరాభట్టాదికయే, ఆ శ్రీమహాలక్ష్మియే సీతమ్మ తల్లిగా అవతరించింది. ఆవిడే చెప్పుకుంది అయోధ్యకాండలో అనసూయమ్మతో మాట్లాడుతూ, అమ్మా నా తండ్రి ఈ భూమిని ఆ నాగలి పెట్టి దున్నినప్పుడు నాంత నేనుగా పైకి లేచానని చెప్పింది. బాలకాండలో జనక మహారాజు గారు కూడా అదే చెప్తాడు. అథమే కృషత క్షేత్రం లంగలాదుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతీతి విశ్రుత అని చెప్పాడు. ఆమె నాకు జన్మించిన బిడ్డ కాదు, నాగలి పెట్టి యజ్ఞము చేయడం కోసమని నేను దున్నుతున్నప్పుడు ఆ నాగలి చాటుకు తగిలి పైకి లేచింది భూమిలోంచి. ఏదో పద్మావతీదేవిలా ఒక మందసంలో దొరికింది అని రామాయణంలో లేదు. భూమి నుండి పైకి లేచింది ఆమె, ఉద్ధిత అన్నారు. అలా పైకి లేచి సీతానామ్నీతి విశ్రుత, సీత అనే పేరు తనే ఉంచుకుని అలా లోకంలో ప్రఖ్యాతి వహించింది. నాకు కుమార్తె అని అనిపించుకుంది కనుక జానకి అని పేరుతో నాకు గౌరవాన్ని తెచ్చింది అన్నారు. కాబట్టి సీతమ్మ తల్లి యథార్థమునకు రామాయణంలో మనుష్యకాంత కాదు, కానీ రాముడు 16 మనుష్యుడు. ఎందుచేత అంటే, ఒక మనుష్యుడిగా వస్తే తప్ప రావణ సంహారం కాదని, కేవలము నరుడిగా రావడం కోసం కౌసల్యాదేవి యొక్క గర్భవాసం ఆ కాలములో ఉండేటటువంటి నియమాన్ని అనుసరించి 12 చేసి బయటికి వచ్చాడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికీ తిథౌ నక్షత్రేది దైవచ్చే సోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు మహర్షి. 12 కౌసల్యాగర్భవాసం చేసినటువంటి సమస్త లోకముల చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నరుడిగా అవతరించి, నరుడైతే తప్ప రావణ సంహారం చెయ్యడం కుదరదు కనుక బ్రహ్మగారిచ్చినటువంటి వరాన్ని సత్యం చేయడం కోసం ఒక మనుష్యుడిగా వచ్చి మనుష్యునిగా ప్రవర్తించి మనుష్యునిగా జీవించి రావణ సంహారం చేశాడు. అందుకే వాల్మీకి మహర్షి నారదుణ్ణి రాముడి యొక్క గుణగుణముల గురించి అడిగినప్పుడు కూడా, ఈ కాలమునందు ఈ లోకంలో 16 కలిగినటువంటి పరిపూర్ణమైన మనుష్యుడెవరు అని అడిగాడు తప్ప భగవత్ స్వరూపం ఎవరు అని అడగలేదు. కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ తస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కహ కస్సమర్థస్య కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. ఈ 16 పరిపూర్ణముగా కలిగినటువంటి మానవుడు ఈ కాలమునందు ఈ లోకములో ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు రామచంద్రమూర్తి యొక్క వృత్తాంతాన్ని నారదుడు సంక్షేప రామాయణ రూపంలో వాల్మీకి మహర్షికి చెప్పాడు. అంటే మనుష్యునిగా ప్రవర్తించినటువంటి రామచంద్రమూర్తి కానీ,
మనుష్యకాంతగా జన్మించకపోయినప్పటికీ మనుష్యకాంతగా ప్రవర్తించినటువంటి సీతమ్మ కానీ మనకి ఆదర్శప్రాయులు. వాళ్ళు ఇద్దరూ కూడా ఈ లోకంలో మనుష్యుడు ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించి చూపించారు. అందుకే రామాయణానికి వేదోపబ్రహ్మణము అని పేరు. వేదవిద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి భగవంతుడైన రామచంద్రమూర్తి నరుడిగా వచ్చి ఈ లోకమునందు ప్రవర్తిస్తే పరదేవతాస్వరూపిణి అయినటువంటి సీతమ్మ తల్లి మనుష్యకాంతగా ఈ లోకమునందు పుట్టకపోయినప్పటికీ మనుష్యకాంతగా ప్రవర్తించింది. వాళ్ళిద్దరి యొక్క నడవడి మనకి ఎప్పుడూ కూడా మార్గదర్శకము. వాళ్ళిద్దరూ ఎలా ప్రవర్తించారో మనం అలా ప్రవర్తించాలి. వేదము చదువుకోకపోయినా రామాయణం చదువుకుంటే చాలు. వేదంలో ఏది చెప్పారో రామాయణంలో సీతారాములు దాన్ని అనుష్ఠించి చూపిస్తారు. శాస్త్రము చెప్పినది ఏది ఉందో దాన్ని మాత్రమే అనుష్ఠించాలి. గురువుగారు చెప్పినది ఏది ఉందో దాన్నే అనుష్ఠించాలి. ఈ రెండు సత్యములు అనేటటువంటి బుద్ధితో అనుష్ఠించాలి. అలా అనుష్ఠించిన వాడు ఎవరున్నాడో వాడు శ్రద్ధ కలిగినటువంటి వాడు. అందుకే రాముడు శ్రద్ధాళు, సీతమ్మ తల్లి శ్రద్ధాళు, వాళ్ళకి శ్రద్ధ కలిగిన వాళ్ళు అని పేరు. అటువంటి శ్రద్ధ లోకంలో అత్యంత ప్రధానమైనదై ఉంటుంది. మనుష్య జీవితము తరించాలంటే తప్పకుండా ఉండవలసినటువంటి లక్షణం ఇది అంటే శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ శ్రద్ధ గురువు యొక్క వాక్యము చేత మనకి ఉద్దీపనమవుతుందంటే బాగా పెరుగుతుంది. ఆ గురువు వేదంలో చెప్పినటువంటి మాట కన్నా భిన్నమైనటువంటి మాట గురువు చెప్తాడా? ఒక్కనాటికి చెప్పడం. ఒకవేళ లోకంలో ఎవరైనా వేదానికన్నా కూడా వ్యతిరేకంగా చెప్పారనుకోండి, అది ప్రమాణం కాదు. ఎంత గొప్పవాడనిపించుకున్నవాడైనా కావచ్చు, వేద వ్యతిరిక్తంగా చెప్పిన మాట సత్యము కాదు, ప్రమాణము కాదు, ఆచరణీయము కాదు, దాన్ని ఆచరించవలసినటువంటి అవసరం ఉండదు. గురువు అన్నవాడు ఎవ్వరూ కూడా అలా చెప్పడు. ఎందుకని అంటే గురువు అన్న మాటకు అర్థమేమిటంటే అధిగత తత్వ శిష్యహితయోద్యత సతతం అని. అధిగత తత్వ అంటే తత్వమును తాను బాగుగా ఎరిగినటువంటి వాడు. తిమిరి యజ్ఞానతిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు అంటాడు కృష్ణుడు సాందీపనీ మహర్షి గురించి మాట్లాడుతూ. శాస్త్రముల యొక్క సమస్త సారాంశాన్ని తాను తత్వంగా గ్రహించి తాను గ్రహించడమే కాకుండా శిష్యుల యొక్క అభ్యున్నతి కొరకు నిరంతరము ప్రయత్నించేటటువంటి వాడెవరో ఆయన గురువు. అందుకే గురువు యొక్క మాట వేదములో చెప్పినటువంటి విషయం కన్నా భిన్నంగా ఉండేటటువంటి అవకాశం అసలు ఎప్పుడూ ఉండదు. గురువుగారు చెప్పిన మాట, వేదంలో చెప్పిన మాట రెండూ ఒక్కటే అయ్యుంటాయి తప్ప అసలు వేదంలో చెప్పనటువంటి విషయాన్ని గురువుగారు చెప్పడం అనేటటువంటి మాట ఉండదు. అందుకే ఏ కార్యం చేసినా సా శ్రద్ధ కదితా సిద్ధి, శ్రద్ధగా చెయ్యడం అనేటటువంటిది నేర్చుకో. శ్రద్ధగా చెయ్యని కార్యం ఏమవుతుంది అని అడిగారు. తంతు అని పిలిచారు. తంతు అంటే అలా చెయ్యాలని చెప్పారు కాబట్టి అలా చేస్తున్నాడు. దాంట్లో మనస్సు ఏమైనా ఉందా? దాంట్లో శాస్త్రానికి ప్రమేయం ఏమైనా ఉందా? అందులో గురువుగారి మాటకి ప్రమేయం ఏమైనా ఉందా? ఏం ఉండదు. ఆయనకు అలా చెయ్యాలనిపించింది, అలా చేస్తూ ఉంటాడు. అప్పుడు దానికి ఆ చేసిన పనిని ఏమని పిలుస్తారంటే శాస్త్రంలో తంతు చేశాడు అంటారు. తంతు అంటే దానికి ఏం ప్రమాణం లేదు, అలా ఆయన చేశాడు. ఏమైనా అభ్యున్నతి కలుగుతుందా? చెప్పడం కష్టం. ఆయన్ని చూసి మిగిలిన వాళ్ళు చేస్తే అసలు తప్పు, మరింత తప్పు మార్గంలో వెళ్ళిపోయినట్టు. అందుకే ఏ పనైనా చేసేటప్పుడు శ్రద్ధాళు అయి చెయ్యమని చెప్పారు. శ్రద్ధ అన్న మాట గురించి నేను మీకు ఒక విషయంలో అన్వయం చేసి చెప్పాలి అంటే, మనందరం ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాం. పూజ చెయ్యకుండా ఎవరు ఉండరు. అసలు పూజ చేస్తే ఏమొస్తుంది? నేను ప్రతిరోజు భగవంతుణ్ణి పూజ చేశాననుకోండి, ఏమొస్తుంది నాకు అని అడిగారనుకోండి, ఏమండి నాకు మీ కోరికలు తీరుతాయి అన్నారనుకోండి, నాకే కోరికలు లేకపోతే అప్పుడు ఎందుకు నేను పూజ చేయడం? అంటే ఎవడు పూజ చేశాడో వాడు పూజనీయుడు అవుతాడు.
ఎందుకు పూజనీయుడవుతాడు అంటే దానికి కారణము శ్రద్ధ. నేను మీతో ఆ విషయాన్ని బాగా స్పృశిస్తే మీకు అర్థమవుతుంది. మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసభగవానుడు పూజ గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, పంచసంఖ్యోపచారిణి అని పిలిచాడు. భగవంతుడికి చేసేటటువంటి ఉపచారములకు పూజ అని పేరు. పూజ ఎప్పుడు చెయ్యాలి అంటే మనిష్టం వచ్చిన సమయంలో, మనకి అనుకూలమైనటువంటి కాలంలో, మనిష్టం వచ్చిన రీతిలో పూజ చెయ్యడానికి వీలు లేదు. ఏదైనా శాస్త్రం ఎలా నిర్దేశించిందో అలాగే పూజ జరగాలి. పూజ జరగవలసినటువంటిది సూర్యోదయాత్పూర్వం తెల్లవారుజాము కాలంలో పూజ ప్రారంభం చెయ్యాలి అని శాస్త్రము యొక్క వాక్కు. అది కేవలము భగవదారాధన కొరకు మాత్రమే వినియుక్తమయ్యేటటువంటి కాలము తప్ప ఏ ఇతరమైనటువంటి పనికి కూడా ఉపయోగించడానికి ఉపయుక్తము కాని కాలము. కేవలము భగవత్ అనుగ్రహం పొందడానికి వీలైనటువంటి, మనసు ధ్యానమునందు నిలబడగలిగినటువంటి వాతావరణము అంతటా ప్రకాశించేటటువంటి కాలము కనుక ఆ తెల్లవారుజాము కాలం పూజకి ఉపయుక్తమై ఉంటుంది. అటువంటి పూజాకాలంలో పూజ చేస్తున్నాను అన్నప్పుడు ఏం చేస్తాడు పూజలో? భగవంతుడికి ఉపచారములు చేస్తాడు. ఏదో భగవంతుణ్ణి ఆవాహయామి అంటాడు, అయ్యా రండి. ఆవాహయామి అంటే స్వాగతం పలకడం. అక్కడ లేదా మూర్తి, అక్కడే ఉంది, అయినా ఆర్తితో పిలుస్తాడు. నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీరు నన్ను రమ్మని పిలిచారు, నేను మీ ఇంటికి వచ్చాను, గుమ్మం దగ్గరికి వచ్చి చెప్పులు విప్పుకుంటున్నాను, ఇప్పుడు నేనేం చేస్తాను? మీ ఇంట్లోకి వస్తాను, ఎందుకంటే మీరు ఆహ్వానించారు, నేను అంగీకరించాను, వచ్చిన ప్రయోజనమే అది, కాబట్టి ఇప్పుడు గడప దాటి లోపలికి వస్తాను. అయినా మీరేమంటారు? అయ్యా రండి 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 కోటేశ్వరారు రండి అంటారు. ఎందుకు అనడం? అలా అనకపోతే నేను రానా, వస్తాను, మరి అనడం ఎందుకు? అంటే పొంగినటువంటి ప్రేమ వాగ్రూపాన్ని పొందితే ఆహ్వానమవుతుంది. అయ్యా రండి అని పరమ సంతోషంతో ఆహ్వానం పలుకుతారు. అలాగే పరమేశ్వరుడికి కూడా ఆవాహయామి, రండి కూర్చోండి, ఆసనం సమర్పయామి, ఇదిగో ఆసనం విషయం, కూర్చోండి, పాదయోహో పాజ్యం సమర్పయామి, కాళ్ళు కడుక్కోండి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, చేతులు కడుక్కోండి. మన ఇంటికి ఒక అతిథి వస్తే మనం ఎలా సత్కరిస్తామో అలాగే భగవంతుడి విషయంలో కూడా ఉపచారములు అంటారు. ఉపచారములు అంటే ఒక అతిథి మన ఇంటికి వస్తే మనం ఎలా గౌరవం చేస్తామో అలాగే భగవంతుడి పట్ల కూడా గౌరవం చేస్తాం. అయ్యా స్నానం చెయ్యండి, నీళ్లు పెట్టాం, స్నానం చేశాక ఒళ్ళు తుడుచుకోండి, పులోత వస్త్రం ఇస్తున్నాం, ఓ తువాలు ఇస్తున్నాం, అయ్యా స్నానం చేశారా, ఇదిగో ఈ కొత్త బట్టలు కట్టుకోండి, మీకోసమే సిద్ధం చేశాం ఈ వస్త్రద్వయం, కట్టుకున్నారా, బొట్టు పెట్టుకోండి, చందనం రాసుకోండి అని మనం వచ్చినటువంటి అతిథిని ఎలా సత్కరిస్తామో భగవంతుణ్ణి కూడా అలాగే ఉపచారముల చేత పూజ చేస్తాం. పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే గౌరవించుట, ఈశ్వరుణ్ణి గౌరవం చేయడమే పూజ అని పేరు. ఈ పూజ యందు పంచసంఖ్యోపచారిణి అన్నాడు వ్యాసమహర్షి. ఐదు ఉపచారములు మాత్రం ప్రతి ఇంట్లోనూ జరుగుతూ ఉండాలి. ఆ ఐదు ఉపచారములను చెయ్యకపోతే ఆ పూజకి అర్థం లేదు, అసలు అది పూజ చేశారని చెప్పడం కుదరదు. ఏవి ఐదు ఉపచారాలు? గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యములు అంటారు. ఈ ఐదింటిని పంచోపచారములు అంటారు. ఇవాళ దేశంలో దురదృష్టం ఎలా ఉంది అంటే దేవాలయాలలోనూ గంధపు స్నానం ఉండదు, గంధపు చెక్క ఉండదు, ఇళ్లల్లోనూ గంధపు స్నానం ఉండదు, గంధపు చెక్క ఉండదు. మరి ఏది గంధం రూపంలో ఈశ్వరుడికి మనం అల్లతేది? అంటే ఎక్కడో ఏదో అమ్ముతూ ఉంటారు, అదంతా కొయ్యకుండా అందులో కొంత పరిమళ ద్రవ్యాన్ని కలిపి అమ్మేస్తూ ఉంటారు, అది తీసుకొచ్చి ఈశ్వరుడికి అలదేస్తూ ఉండడం, అది తీసుకొచ్చి బింజలు నీళ్లల్లో కలిపి ఈశ్వరుడికి అభిషేకం చేసేస్తూ ఉండడం. అసలు నిజంగా చందనం అంటే సాన మీద చందనపు దుంగ అరగ తీసి చందనాన్ని తీయాలి. ఇప్పటికీ చాలా ఇళ్లల్లో సశాస్త్రీయంగా అలా గంధాన్ని తీసి ఈశ్వరుడికి అలదుతూ ఉంటారు. అటువంటి చందనం ఈశ్వరుడికి సమర్పించాలి. అది ప్రతి ఇంటిలోనూ జరగవలసిన ఉపచారం. ఇంట్లోనే ఆ ఉపచారం జరిగితే దేవాలయంలో తప్పకుండా జరగాలి. మీరు ఇవాల్టి రోజున చాలా దేవాలయాల్లో గంధపు చెక్క సానా ఏది అని అడగండి, అసలు ఉండనే ఉండదు, చాలా దేవాలయాల్లో ఉండదు. అంటే
అసలు వ్యాస భగవానుడు చెప్పిన 5 ఉపచారములలో మొదటి ఉపచారం చేయడానికి కావలసినటువంటి పరికరములే ఆ గుడికి లేవు. ఏమిటి పూజలు జరుగుతున్నాయి? ఇళ్లల్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అలంకారాలు చేస్తారు. అయ్యా మీ ఇంట్లో గంధపు సానా చెక్క ఉన్నాయా అండి అని అడగండి. గంధపు సానా చెక్క ఉండవు. గంధపు సానా చెక్క లేని వాడు ఈశ్వరుడికి పూజ ఏం చేస్తున్నట్లు? అంటే ఏది శ్రద్ధ ఎక్కడుంది? శ్రద్ధ అన్న మాటకు అర్థం పెద్దలు చెప్పిన